Hi friends, good morning. Meer chustundi A2BS korramenu fish farming Nagayalanka. Friends, nenu farm ni vera chotaki maarchanan sangate mee andarki telusu. Chaana mandi confuse padutunnaru ekkadiki vellalo teliyaka paata farm unna Nagayalankake velutunnaru. Friends, nenu present chestunna prati video lonu nenu location pedutunnanu. Location chudandi. వీడియో కింద లొకేషన్ కనిపిస్తుంది మీకు. ఆ లొకేషన్ ఫాలో అయిపోయి వచ్చేయచ్చు. నాగాలంక వెళితే నేను అక్కడ ఉండను, నేను కొత్త ఫామ్ కాడ ఉంటాను. సో లొకేషన్ చూసుకుని రండి. నాగాలంకలో ఉన్నాను అనుకుని కాల్ చేయకుండా వచ్చేవాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వమాకండి, మీ టైం వేస్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక విషయం చూద్దాం. ఫ్రెండ్స్, నేను డిసెంబర్ 19, 2021 10,000 సీడు రంగారెడ్డి డిస్టిక్ హైదరాబాద్ పక్కన ఇబ్రహీంపట్నంకి సంతోష్ గారికి నేను సీడ్ ఇచ్చాను. ఇక్కడ తను నాకు ఒక రివ్యూ ఇచ్చాడు, నా సీడ్ ఎలా ఉంది ఏంటన్నది. తను నాకు రివ్యూ ఇచ్చాడు అనటం కన్నా నా సీడ్ గురించి నేనే రివ్యూ ఇచ్చుకున్నాను అని చెప్పడానికే నేను కొంచెం ఎక్కువ ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఒక విషయం గట్టిగా చెప్పాలి అంటే, ఆ హైదరాబాద్ సరౌండింగ్స్ ఉన్న ఏరియాలకి చాలామందికి నేను సీడ్ ఇచ్చాను. లైక్ ముత్యంరెడ్డి గారికి, కశ్యప్ గారికి, సంజయ్ గారికి, సత్యనారాయణ గారికి, ఎస్ఆర్ గారికి, ఇంకా చాలామందికి నేను సీడ్ ఇచ్చాను. సంతోష్ గారికి అక్కడ విషయం ఏంటంటే, వాళ్ళ దగ్గర ఉన్న వాటర్ విలువలు కానీ ఇంకేదైనా అయ్యి ఉండొచ్చు, వాతావరణం అయ్యి ఉండొచ్చు, వాళ్ళ దగ్గర సీడు తొందరగా డ్యామేజ్ అవ్వట్లేదు. పైగా వాళ్ళు మెడిసిన్స్ ప్రాపర్గా వాడాల్సిన అవసరమే ఉండట్లేదు. ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఇచ్చిన వాళ్ళు ఆ సరౌండింగ్లో ఉన్న హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న వాళ్ళు ఎవరో కూడా నాకు తెలిసి మెడిసిన్స్ ప్రాపర్గా యూజ్ చేయట్లేదు, అవసరం రావట్లేదు. కశ్యప్ అంటే ఇప్పుడు సంతోష్ గారిని తీసుకుందాం. తనకిచ్చి 3 నెలలు అవుతుంది ఈ సీడ్ మనమిచ్చి. ఈ 3 నెలల్లో తను మెడిసిన్స్ అనేవి యూజ్ చేయలేదు నాకు తెలిసి. తీసుకొచ్చి పెట్టుకున్నారు కానీ మెడిసిన్స్ అన్నది వాడలేదు, వాడాల్సిన అవసరం తనకి రావట్లేదు. సో దీనికి సీడు ఒకటే క్వాలిటీ అని కాదు, అక్కడ వాటర్ కూడా క్వాలిటీ ఉంది. వాటర్ని బట్టే నేను ఎంత సీడ్ క్వాలిటీతో ఇచ్చినా సరే, వాటర్ అక్కడ కంటెంట్ మారిపోగానే ఆటోమేటిక్గా డిసీజ్ ఫామ్ అవటం, డెత్ రేట్ పెరగటం అనేది నార్మల్గా ఉంటూనే ఉంటుంది. సో నేను ఎంత కంట్రోల్గా రెడీ చేసి ఇచ్చినా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుద్దో ఎవడు ఊహించలేము. సో ఇక్కడ ఈ సరౌండింగ్లోకి వచ్చేసరికి, సో వాటర్ కంటెంటే నాకు తెలిసి సూపర్గా ఉంది. సో వాళ్ళకి మెడిసిన్స్ వాడాల్సిన అవసరం తొందరగా రావట్లేదు. పైగా గ్రోతింగ్ కూడా బాగుంటుంది, ఫార్మింగ్ ఈజీ అవుతుంది. సంతోష్ రెడ్డి గారికి థ్యాంక్ యూ ఈ రివ్యూ ఇచ్చినందుకు. నేను వెయిట్ చేస్తున్నాను చాలా రోజుల నుంచి తను రివ్యూ ఇస్తాడని. ఎందుకంటే వాళ్ళ దగ్గర కశ్యప్ గారు కూడా రివ్యూ ఇచ్చారు మనకి, తన దగ్గర కూడా చేపలు చనిపోలేదు. ఇప్పుడు తన దగ్గర చేపలు చనిపోలేదు, ప్రీవియస్గా ఇచ్చిన వాళ్ళు రివ్యూస్ ఇవ్వలేదు, బట్ ఎవరి దగ్గర చేపలు చనిపోవట్లేదు. దానికి రీజన్ నా సీడ్ మాత్రమే కాదు, వాళ్ళు అక్కడ ఉన్న వాటర్ కంటెంట్ అనేది గొప్పదని చెప్పుకోవాలి మనం. సో ఫ్రెండ్స్, ఫార్మింగ్ చేసుకోవచ్చు కొరమేను. ఇంకా ఏం చెప్పాలి అంటే, థ్యాంక్స్ చెప్పాలి సంతోష్ గారికి. థ్యాంక్ యూ సో మచ్, తను మనకి రివ్యూ ఇచ్చాడని చెప్పాను కాబట్టి తను తన ఫార్మింగ్ గురించి 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాడు. ఆ వీడియో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 2 మంత్స్ 20 డేస్ గ్రోతింగ్, 290 గ్రాములు ఉంది, మంచి గ్రోతింగ్ వచ్చింది. ఇంతవరకు ఎలాంటి మందులు వాడలేదు, ఓన్లీ ఫీడే, బాలన్న చెప్పిన ఫీడే వాడినాం. 2 మంత్స్ 20 డేస్ మంచిగా ఉన్నాయి, ఎలాంటి డిసీజ్ కానీ ఎలాంటి ఏమి పెరిగేది ఉంటే ఇంకా సలహా ఇవ్వను. థ్యాంక్ యూ బాలన్న. ఇంకేమైనా పెరిగేది ఉంటే సలహా ఇంకా పెరగాలన్నా.
ఇది జోకినా పట్టుకుంది అదే జోకి అదే జోకి ఇదే జర గట్టిగా ఉంది అంటే ఇంచుమించు పావు కిలో సైజ్ అనుకోరాజు ఈ బుడ్డ బుడ్డ అని టూ మంత్స్ 20 డేస్లో మంచి క్లోతింగ్ వచ్చిన అరకిలే కూడా ఉంటుంది అట్లా అరకిల నుంచే మా ఫ్రెండ్స్కు ఉపాధి లేక మన అన్నకు వాళ్ళందరికీ నేనే చూసుకుంటున్నది వాళ్ళదే ఇది చెరువు కాకపోతే నా ఆధ్వర్యంలో వాళ్ళు నడిపిస్తారు మనకు బాలన్న థ్యాంక్ యూ ఇచ్చినందుకు పిల్ల ఇచ్చినందుకు నా మాట తగ్గుతుంది నువ్వు నీ మాట తగ్గుతుంది పిల్ల ఇచ్చినందుకు నీ మాట తగ్గుతుంది నేను ఈ ఫీల్డ్లోకి వీళ్ళని దింపినందుకు నా మాట తగ్గుతుంది అందుకే ఈరోజు చాలా రోజులైంది ఏందన్నా పిల్ల ఎట్లుందో చూడాలంటే సరే వస్తున్నా అని నేను లీవ్ పెట్టుకుని వచ్చిన వచ్చి చెక్ చేయించిన మంచిగా పిల్ల ఉంది దగ్గర దగ్గర 1/2 కిలో కూడా ఉంటాయి మస్ట్ ఒక వలేసి చూసినాం 300 గ్రాముల దాకా ఉన్నాయి 100-150 గ్రాముల నుంచి 1/2 కిలో సైజు ఉన్నాయి దీంట్లో ఇప్పుడు 1/2 కిలో సైజు కూడా ఉన్నాయి మొత్తం ఇలాంటి 2 చెరువులు ఉంటాయి ఇలాంటి 2 చెరువులు 2 చెరువులు దీంట్లో 5 వేలు దాంట్లో 5 వేలు మొత్తం 10 వేలే పిల్ల ముదిరాజు ఇబ్రహీంపట్నం ముదిరాజు అధ్యక్షులు వీళ్ళిద్దరు ఇబ్రహీంపట్నం రంగారెడ్డి డిస్టిక్ థ్యాంక్ యూ బాలన్న పిల్ల సీడ్ మన దగ్గరికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్ల సీడ్ తినే సీడ్ తీసుకోవాలి తింటుందా లేదా ఫస్ట్ దాన్ని అబ్జర్వేషన్ చేసి తింటుందా లేదా తెలుసుకున్న తర్వాతకి ఒక 2 మంత్స్ దాకా ఒక 1 మంత్ దాకా ఇబ్బంది అయింది నెక్స్ట్ 2 మంత్స్లో అవి మంచి గ్రోతింగ్ వస్తున్నాయి ఇప్పుడు 2 మంత్స్ 20 డేస్లో పట్టి చూద్దామని వీళ్ళ ఇక చెరువు వాళ్ళు పిలిస్తే ముదురాయిలు మన వాళ్ళు ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళ ప్రోత్బలం కూడా ఉంది వాళ్ళ బలంతోనే మనం ఇది సాధించినాం 100% ఇది నాకు తెలిసి 2 మంత్స్లో 700 గ్రాములు అట్లా దాటుతుందని అనుకుంటున్నాం కిలో కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి ఇది 2 మంత్స్లో థ్యాంక్ యూ బాలన్న మంచి సీడ్ ఇచ్చినావు థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈజ్ నైట్ కొంగ ఇది నైట్లో మాత్రం తిరుగుతుంది చేపల చెరువులు ఉన్న వాళ్ళకు జాగ్రత్త ఓన్లీ నైట్లోనే తిరుగుతుంది కొంగ రేర్గా కనబడుతుంది మనకు నైట్లో మాత్రమే వచ్చి చేపలను పడుతుంది ఇది డేలో ఉండదు డేలో స్లీపింగ్